స్ట్రాంగ్ మార్కెట్స్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ వీక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ కింద మనం పరిగణించవచ్చు అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ కోయిన్సిడెన్స్ ఏంటంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న టైం అప్పుడు అన్నమాట. దాదాపు మార్కెట్స్ గత వారం కేవలం 4 సెషన్లోనమాట 5% కంటే ఎక్కువనమాట బెంచ్ మార్క్ సూచికలు పెరగటం, అండ్ ఇన్ఫ్యాక్ట్ 7 నెలల గరిష్ట స్థాయికి చేరటం అన్నమాట నిజంగా హర్షించదగిన విషయం అన్నమాట. క్లియర్లీ అటు ఒక పక్కన గ్లోబల్ క్యూస్ అనే కాకుండా ఇటు డొమెస్టిక్ క్యూస్ కూడా పాజిటివ్గా ఉండటంతో మార్కెట్స్లో ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ రావటం, అండ్ ఎఫ్ఐఐస్ అనమాట గణనీయంగా ఫండ్స్ ఫ్లో కూడా చేయటం మూలన అనమాట మార్కెట్స్ బాగా ర్యాలీ అవటం మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ బీఎస్సీ సెన్సెక్స్ అనమాట 26,650 పాయింట్ల దగ్గరికి, ఇటు ఎన్ఎస్సీ నిఫ్టీ కూడా 8150 లెవెల్ కూడా క్రాస్ అయ్యి 8157 దగ్గర క్లోజ్ అవటం చాలా పాజిటివ్ అనమాట. ఇటు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రం కాస్త అండర్ పెర్ఫామ్ చేసినాయి, ఎందుకంటే కేవలం 1% 2% అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసీస్లు పెరిగినాయి. బట్ వేరియస్ ఫ్రంట్ లైన్ ఇండిసీస్లు మాత్రం దాదాపు 5% పైన పెరగటం అనమాట మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్లీ మార్కెట్స్ని లీడ్ చేసినాయి అంటే అనమాట క్యాపిటల్ గుడ్స్ స్టాక్స్ అనమాట లైక్ ఎల్ఎన్టీ లాంటివి, ఎందుకంటే ఫలితాలు వచ్చిన తర్వాత చాలా షార్ప్గా ఎల్ఎన్టీ పెరగటం చూసాం. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో బాగా బీట్ అండ్ డౌన్ అయిన బ్యాంక్ స్టాక్స్ కూడా అనమాట ర్యాలీ అవ్వటం చూసాం. ఎస్బీఐ కూడా రిజల్ట్స్ వచ్చిన రోజున అనమాట మార్కెట్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి అని చెప్పేసి ప్రాఫిట్స్లో డిప్ ఉన్నా కూడా 9% పైన పెరగటం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా క్లియర్లీ మార్కెట్స్లోనమాట Q4 ఎర్నింగ్ సీజన్ దాదాపు ఎండింగ్కి వచ్చింది కాబట్టి 0/15/16 రిజల్ట్స్ అనమాట బై అండ్ లార్జ్ అంచనాల కంటే కూడా బెటర్గా ఉన్నాయి, అండ్ ఎకానమీ కూడా ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందే కానీ వెనక్కి చూడదని చెప్పేసి అని కూడా కాస్త పాజిటివ్ సంకేతాలు రావటం, అండ్ ఫిచ్ రేటింగ్స్ కూడా గత వారం ఇండియా గ్లోబల్ అవుట్లుక్లోనమాట ఇండియాకి పాజిటివ్గా రేటింగ్ ఇవ్వటం, 8% దాకా కూడా అభివృద్ధి రేట్ రావచ్చు అని చెప్పేసి అందులో మెన్షన్ చేయటం గమనార్హం అనమాట. ఏదైనా సరే ఇది రైజింగ్ మార్కెట్ అనమాట, బై ఆన్ డిక్లైన్స్ అని అంటాము, ఊరినే స్టాక్స్ పెరిగినాయి కదా అని షార్ట్స్ మాత్రం అటెంప్ట్ చేయొద్దని చెప్పేసి వార్న్ చేస్తున్నాం. ఇటు టెక్నికల్స్ చూస్తే మాత్రం గత వారం అన్ని రకాల రెసిస్టెన్సెస్ని క్రాస్ అయ్యాయి అనమాట, బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చాలా పాజిటివ్ మొమెంటమ్ తోటి క్లోజ్ అవ్వటం చూసాం మనం. ఇన్ఫ్యాక్ట్ బీఎస్సీ సెన్సెక్స్కి కరెంట్ లెవెల్ దగ్గర నుంచి ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం చూస్తే కనుక 27,000 దగ్గర ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఎన్ఎస్సీ నిఫ్టీకి 8250 దగ్గర రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఆ లెవెల్స్ క్రాస్ అయితే కనుక అనూహ్యంగా నిఫ్టీ అనదర్ 150 పాయింట్స్, అండ్ సెన్సెక్స్ కూడా అనమాట అనదర్ 400 పాయింట్స్ కూడా ఆ లెవెల్స్ దగ్గర నుంచి పెరిగే పాసిబిలిటీ ఉంది. టౌన్ సైడ్ మాత్రం సపోర్ట్ అనమాట, ఎవ్రీ 350-400 పాయింట్స్కి సెన్సెక్స్కి, ఎవ్రీ 100-125 పాయింట్స్కి అనమాట నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎమర్జ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ నిఫ్టీ కూడా కంక్లూజివ్గా 8000 లెవెల్ క్రాస్ అయ్యి 8150 పైన క్లోజ్ అయింది కాబట్టి 8400 అటెంప్ట్ చేసినా సర్ప్రైజ్ కాదు అని చెప్పేసి అని చాలామంది అనలిస్ట్ అనుకుంటున్నారు. టెక్నికలీ కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్స్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ అనమాట జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా మోటార్స్, ఎంఎండ్ఎం, మ్యారికో, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ క్యాపిటల్, ఎస్ఆర్ఎఫ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, బయోకాన్, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. అదే కొన్ని స్టాక్స్లో వీక్నెస్ కనిపిస్తోంది, వాటిలో షార్ట్స్ అటెంప్ట్ చేయమంటాం బల్జ్ వస్తే కనుక. ఆ స్టాక్స్ టీవీఎస్ మోటార్స్, టాటా గ్లోబల్, అమర్ రాజా, సిప్లా, ఐఓసి, బాటా ఇండియా, ఐడియా సెల్యులార్, బిహెచ్ఎల్, ఓఎన్జీసీ. అయితే షార్ట్స్ అటెంప్ట్ చేసేయాలి, కాస్త అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇది రైజింగ్ మార్కెట్ కాబట్టి టైట్ స్టాప్ లాస్ పెట్టుకుని అది కూడా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడే షార్ట్స్ అటెంప్ట్ చేయమని చెప్పేసి వార్న్ చేస్తున్నాం. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే 2 స్టాక్స్ రికమెండ్ చేస్తాను. ఇండియా టెరైన్ ఫ్యాషన్స్ లిమిటెడ్ అనమాట ITFL, ఇది వరకు 2011లో సెలబ్రిటీ ఫ్యాషన్స్ నుంచి డీమర్జ్ అయిన టెక్స్టైల్ కంపెనీ, మెన్స్ వేర్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట, ఎక్స్క్లూజివ్ మెన్స్ వేర్. అయితే క్లియర్లీ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఈ కంపెనీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ తర్వాత చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయటం మనం చూస్తున్నాం, అండ్ ఓవరాల్గా ఈ కంపెనీలో బ్రాండింగ్ అనమాట 3 లెవెల్స్ ఆఫ్ పాయింట్స్లో జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్స్, లార్జ్ ఫార్మాట్ అవుట్లెట్స్, ప్లస్ ఈకామర్స్లోను మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్లో కూడా అనమాట బ్రాండింగ్ చేసి మంచి ప్రెజెన్స్ ప్రూవ్ చేసుకోగలిగారు. కంపెనీ కూడా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎవ్రీ డిక్లైన్లో బై చేయమంటున్నాం. స్టాక్ కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి ఈజీగా 60-70% రిటర్న్స్ నెక్స్ట్ 9 మంత్స్ to 12 మంత్స్లో ఇవ్వచ్చు. సెకండ్ స్టాక్ హై ప్రైజ్డ్ స్టాక్ అనమాట, ఒకటి రికమెండ్ చేస్తున్నాం. వ్యాప్కో ఇండియా లిమిటెడ్ అనమాట, మల్టీనేషనల్ కంపెనీ, బ్రేకింగ్ సిస్టమ్స్లో గ్లోబల్ లీడర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ కంపెనీకి అనమాట
ఎక్స్క్లూజివ్ సప్లైస్ చాలా కమర్షియల్ ట్రక్స్ తయారు చేసే కంపెనీస్ బస్సెస్ కంపెనీస్ అండ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ చేసే కంపెనీస్ తోట అనమాట ఎక్స్క్లూజివ్ టైప్స్ కూడా ఉన్నాయి అండ్ పేరెంట్ స్ట్రాంగ్ కాబట్టి ఎందుకంటే గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది ఈ కంపెనీ ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ అనమాట 3M లాంటి అదర్ గిలెట్ కానీ ఇలాంటి మేజర్ ఎంఎన్సీ కంపెనీస్ ఏమున్నాయి ఆ కోవలోకి చెందిన కంపెనీ పోర్ట్ఫోలియో కోసం ఎవ్రీ డిక్లైన్లో బై చేయమంటాం షార్ట్ టర్మ్ రిటర్న్స్ గొప్పగా ఎక్స్పెక్ట్ చేయదు బట్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోకి గుడ్ బెట్ అని చెప్పేసి అని సజెస్ట్ చేస్తున్నాం అయితే రీసెంట్ ప్రైస్ ట్రెండ్స్ తోట అనమాట 4 స్టాక్స్ పైన దృష్టి పెట్టమంటున్నాం ఆ స్టాక్స్ అనమాట హిందూజా ఫౌండరీస్ లిమిటెడ్ ఎందుకంటే అశోక్ లేలాండ్కి ఎక్కువగా సప్లై చేస్తుంది అశోక్ లేలాండ్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఈ కంపెనీ కూడా బెనిఫిట్ చేస్తుంది కాబట్టి హిందూజా ఫౌండరీస్ బై చేయమంటాం సెకండ్ గోవా కార్బన్ వీళ్ళకి బిలాస్పూర్ ప్లాంట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ అయిపోయినాయి కంపెనీ ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి గోవా కార్బన్ కూడా బై చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం గాయత్రి ప్రాజెక్ట్స్ అనమాట వీళ్ళది కూడా ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో అది ఇటు కనెక్టివిటీ కంప్లీట్ అవటం కూడా చూసాం అండ్ రిజల్ట్స్ కూడా డీసెంట్గా వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి గాయత్రి ప్రాజెక్ట్స్ని కూడా అక్యుమిలేట్ చేయమంటాను ఎవ్రీ డిక్లైన్స్లో రియాలిటీ కంపెనీస్లో ప్రెస్టీజ్ ఒకటి స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాబట్టి ప్రెస్టీజ్ని కూడా అక్యుమిలేట్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం గత వారం మార్కెట్ మూమెంట్స్లో ఒక కంపెనీ మార్కెట్ మూమెంట్ అనమాట మనం అబ్జర్వ్ చేయొచ్చు అది విఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ప్రమోటర్స్ అలా ప్రైవేట్ ఫండ్స్ తోటి డెవలప్ చేయాలనుకున్నా కూడా ఎయిర్లైన్ అనమాట డెఫినెట్లీ కంపెనీలో వాళ్ళకున్న స్టేక్ డైల్యూట్ చేసుకోవాల్సి వస్తుంది ఫండ్స్ రేస్ చేసుకోవటం కోసం కాబట్టి ప్రమోటర్స్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ లా సబ్సిడరీ కింద ఎయిర్లైన్ కాకుండా ఇండివిజువల్ కెపాసిటీలో ఎయిర్లైన్ లాంచ్ చేసినా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు స్పైస్ జెట్లో కనుక ఏ విధంగా సన్ నెట్వర్క్స్ ప్రమోటర్స్ సఫర్ అయ్యారు ఎందుకంటే అక్కడ కూడా సన్ నెట్వర్క్స్కి సంబంధం లేకుండా విడిగానే అనమాట స్పైస్ జెట్ పెట్టారు కానీ ఏ విధంగా సన్ నెట్వర్క్స్ మార్కెట్ క్యాప్ ఇరోడ్ అయిపోయిందో ఓవర్ ఇయర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట కాబట్టి డెఫినెట్లీ విఆర్ఎల్ లాజిస్టిక్స్ ప్రమోటర్స్ ఏదైతే కనుక ఈ మూవ్ చేపడుతున్నారో అది కంపెనీ పైన కంటిన్యూస్గా ఒక షాడో లాగా ప్రభావం చూపించవచ్చు అనమాట స్టాక్ని ఎవ్రీ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను స్ట్రాంగ్ లాజిస్టిక్స్ కంపెనీ స్ట్రాంగ్ రోడ్ నెట్వర్క్లో వన్ ఆఫ్ ది రోడ్వేస్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నా కూడా యాజ్ ఆఫ్ నో ప్రమోటర్స్ ప్లాన్స్ ఎయిర్లైన్స్ దృష్టిలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయమని